అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష కథ ముగిసింది అమెరికాకు మర్లా తానే అధ్యక్షుడిని అని కలలుగన్న ట్రంప్ ఆశలపై ఓట్లతో ఓటమి నీళ్లు జల్లారు అమెరికన్ ప్రజలు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ను గెలిపించడం ద్వారా ట్రంప్పై తమ వ్యతిరేకతను స్పష్టంగా తెలియచేశారు అయితే జో బైడెన్కు గెలుపు అంత సులువుగా దక్కలేదు చివరి వరకు ఇరు పార్టీలు గెలుపుపై తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి అంతేకాదు ఒకానొక సమయంలో మరలా తానే అధ్యక్షుడిని అని ట్రంప్ ఓవర్ కాన్ఫిడెన్స్ సైతం ప్రదర్శించారు అయితే రసవత్తర పోరులో భాగంగా అమెరికా అధ్యక్షుడి తీర్పుకి కీలకంగా మారిన పెన్సిల్వేలియా ఫలితాలతో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం ఖాయమైంది ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఓటమితో కుంగిపోతున్న ట్రంప్కు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది దీనికి సంబంధించిన పూర్తి విషయాలను తెలుసుకునే ముందు మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్రరాజ్యం ఎన్నికల్లో ఓటమి కారణంగా ట్రంప్ భార్య మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం వాస్తవానికి పాశ్చాత్య దేశాల్లో వైవాహిక జీవితాలు తెగతెంపులు అయ్యి విడాకుల బాట పట్టడం సర్వసాధారణం ఇప్పుడు ఇదే పరిస్థితి మాజీ అధ్యక్షుడు ట్రంప్ సైతం ఎదురైనట్లు తెలుస్తుంది ఈ విషయంపై డైలీ మెయిల్ అని పత్రిక కొన్ని ఆసక్తికర కథనాలను ప్రచురించింది ఆ కథనాల సారాంశాన్ని పరిశీలించినట్లయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడి పదవిలో ఉన్న కారణంగానే ఎటువంటి గొడవలు లేకుండా మెలేనియా అతనితో సంసారం చేసిందని ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడంతో ట్రంప్ కు శాశ్వతంగా టాటా చెప్పేందుకు ఆమె సిద్ధమైనట్లు బ్రిటిష్ టాబ్లాయిడ్ డైలీ మెయిల్ ఒక కథనాన్ని ప్రచురించింది వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ట్రంప్ కు భార్య విడాకులు ఇవ్వబోతుందట పదిహేనేళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మొలానియా నిమిషాలు లెక్కబెడుతుంది అని ట్రంప్ మాజీ రాజకీయ సహాయ చెప్పినట్టుగా డైలీ మెయిల్ తెలియజేసింది ఇక్కడ మరో విషయం ఏంటంటే ట్రంప్ రెండో భార్య మార్లతో కూడా ట్రంప్ ది ఒప్పంద వివాహమేనని దానిని బట్టి మొలానియాతో కూడా ఏదో ఒప్పందం ఉండే ఉంటుందని సదరు పత్రిక వెల్లడించింది మొత్తానికి అమెరికా ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్ విడాకుల వార్త మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మారింది